అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఈ వీడియో మా బాస్ చిరంజీవి గారి గురించి మాట్లాడడం చేస్తున్నాను. జనసేన పార్టీ సంబంధం ఇది ఈ వీడియో. చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నారు. మా జనసేన పార్టీకి ఏ విధంగా సంబంధం లేదు. ఆయన ఏ పార్టీలో చేరినా, ఎవరిని కలిసినా, ఏం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యక్తిగతమది, మాకు సంబంధం లేదు. అయితే ఒక అభిమానిగా మాట్లాడుతున్నాను ఆయన తరఫున. నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. చిరంజీవి గారు కలిశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు లంచ్కి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేస్తే మర్యాద పూర్వకంగా ఇన్వైట్ చేస్తే చిరంజీవి గారు కూడా మర్యాద పూర్వకంగా వెళ్ళి కలవడం జరిగింది. ఇది ఒక మర్యాదగా కలిసిన భేటీ. ఇది దానికి అంత ప్రాధాన్యత అయితే ఏమీ లేదు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి పిలిచినప్పుడు వెళ్ళడం సహజము. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఏ వ్యక్తి ఉన్నా సరే ముఖ్యమంత్రి స్థానానికి ఒక విలువ ఉంటుంది కాబట్టి వ్యక్తిని పక్కన పెట్టినా ముఖ్యమంత్రి గారు పిలిచారు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళారు. వెళ్ళి మాట్లాడారు, భోజనం చేశారు, ఇంటికి వెళ్ళి భోజనం చేశారు, వచ్చారు. అది అక్కడికి అయిపోయింది. అయితే మీడియాలో ఏదో ఒక మీడియా పేరు ఎందుకు లేదు, ఒక వ్యభిచార కొంప, ఓ మీడియా అనే వ్యభిచార కొంపలో చిరంజీవి గారు వైసీపీలోకి చేరుతున్నారు, వైసీపీలో జాయిన్ అవుతున్నారు అని చెప్పేసి ఒక వార్త, ఒక వ్యభిచార కొంపలో ఒక వార్త వస్తానండి. చిరంజీవి చెప్తాను మీకు, అన్నిటి సమానాలు చెప్తాను, నన్ను కంప్లీట్ చేయనివ్వండి లైవ్. ఒక వ్యభిచార కొంపలో ఒక వార్త వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు అని చెప్పేసి. మరి మీడియా వాళ్ళకి కనీసం నైతిక విలువలు ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూస్తుంటే చాలా వింతగా విచిత్రంగా ఉంది. ఒక మీడియా పెట్టుకుని, ఒక జర్నలిజం ప్రమాణాలతో మీడియా పెట్టుకుని, ఒక ఛానల్ పెట్టుకుని, ఒక చిల్లర వార్తలు, దిగజారిపోయిన వార్తలు ఏదో ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో యూట్యూబ్ ఛానల్లోనో ఏదో ఊసిపోక పెట్టుకుని ఒక చిన్న చిన్న పోస్టుల్లాగా, చిన్న వీడియోలాగా ఒక ఛానల్ అలా పెట్టడం అనేది చాలా దారుణం. అది దిగజారిపోయిన మీడియా విలువలకి నిదర్శనం అది. ఇప్పుడు చిరంజీవి గారు వైసీపీ పార్టీలో చేరితే చెప్తారు కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను వైసీపీ పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్తారు. లేదా బీజేపీ అయితే బీజేపీ చెప్తారు, జనసేన జనసేన అని చెప్తారు. కాంగ్రెస్లో ఇప్పటికే ఆయన ఉన్నారు కాబట్టి దాని గురించి చెప్పక్కర్లేదు మనం. ఇంకా ఇప్పుడు చిరంజీవి గారి రాజకీయ ప్రస్థానం మనం చూస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆ తర్వాత పార్టీ ఓటమి చెందిన తర్వాత కారణాలు ఏమైనా కావచ్చు కానీ దాని గురించి మాట్లాడను, కాంగ్రెస్లో విలీనం చేశారు. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ఒంటి మీద ఉన్న పార్టీ కండువ ప్రజారాజ్యం, సొంత పార్టీ. రెండో పార్టీ కండువ కాంగ్రెస్ పార్టీ విలీనం వల్ల వచ్చింది. ఈరోజు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కాకపోతే రాజకీయాలకి, యాక్టివ్ రాజకీయాలకి దూరంగా ఉన్నారు. ఈరోజు నాడు స్తబ్దుగా ఉన్నారు, చురుగ్గా రాజకీయాల పార్టీ కార్యకలాపాలు పాల్గొనడం లేదు. అంతకుమించి ఏం లేదు. ప్రస్తుతానికి చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మరి 2014 ఎన్నికల తర్వాత ఈ మీడియాలోనే కొన్ని రోజుల పాటు ఏమో చిరంజీవి గారు బీజేపీలోకి వెళ్తారు, మళ్ళీ కేంద్ర మంత్రి అవుతారు, రాజ్యసభకి వెళ్తారని చెప్పేసి కొంతకాలం ఓదర కొట్టారు. ఆ కొంతకాలం ఏమో ఏబిఎన్ ఈ ఛానల్స్లో వాటిలో వీటిలో కూడా చిరంజీవి గారు టీడీపీలోకి వెళ్తారని కొంతకాలం ఓదర కొట్టేశారు. మళ్ళీ కొంతకాలం పాటు జనసేనలోకి వస్తారని చెప్పి ఓదర కొట్టారు. మళ్ళీ కొంతకాలం పాటు లేదు వైసీపీకి వెళ్తున్నారు, చర్చలు అయిపోయినాయి అంట, ఎక్కడో రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తారంటే ఏదో ఊహాగానాలు కొంతకాలం పాటు నడిచినాయి మీడియాలో. కొంతకాలం నడిపేశారు. ఎలక్షన్ అవగానే మళ్ళీ బీజేపీ అన్నారు. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ బీజేపీలో చేరిపోతున్నారు, కేంద్ర మంత్రి అయిపోతారు, 2024 ఎన్నికల నాటికి సీఎం క్యాండిడేట్ ఏపీకి అని చెప్పేసి మళ్ళీ ఊదర కొట్టేశారు కొంతకాలం పాటు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వైసీపీ అంటున్నారు, మళ్ళీ రేపు పొద్దున బీజేపీ అంటారు. అసలు మీకు ఈ మీడియా వాళ్ళకి ఎలా కనపడుతున్నారు చిరంజీవి గారు? మీకు ఎలా కనపడుతున్నారు? ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు, ప్రస్తుతానికి సినిమాలు తీసుకుంటున్నారు. ఆయన రాజకీయాలు యాక్టివ్గా లేవు, సినిమాలు తీసుకుంటున్నామో తప్పు పట్టలేము. ఆయన రాజకీయం ఆయన ఇష్టము, యాక్టివ్గా ఉంటారో లేదా స్లీపింగ్ మోడ్లో ఉంటారో ఆయన రాజకీయం ఆయన ఇష్టం, మనం ఏం మాట్లాడలేము. ఆయన సినిమాలు చేసుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇబ్బంది లేదు, ఆయనకి ఇబ్బంది లేదు, ప్రజలకి ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఇటువంటి నువ్వు ఏమీ లేనప్పుడు మీడియా వాళ్ళకు వచ్చిన దురద ఏంటి నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి గారు రెండు పార్టీ కండవాలు కప్పుకుంటే, ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకుంటే మీడియా వాళ్ళు ఎన్ని పార్టీలు కండవాలు కప్పుతారు? చిరంజీవి గారికి టీడీపీ కండవ కప్పేశారు, బీజేపీ కండవ కప్పేశారు, జనసేన జెండా కప్పేశారు,
వైసీపీ పార్టీ జెండా కప్పేశారు, మళ్ళీ బీజేపీ కప్పేశారు, ఒక్కొక్క పార్టీ జెండా మూడు సార్లు కప్పేశారు ఆయనకి. ఒక్కొక్క పార్టీలో నాలుగు సార్లు ఆయన జాయిన్ చేశారు వెళ్ళిపోయి. అసలు ఏమన్నా ఒక నైతికత ఉందా మీడియా వాళ్ళకి? ఒక నైతికత ఉందా? వార్తలు ఎందుకు వస్తున్నాయి బయటికి? ఏదో ఫేస్బుక్లో చిల్లరగాళ్ళు పెట్టుకుంటా, చిల్లర పోస్టులు అయ్యో, ఏదో చిల్లరగాళ్ళు వీడియోలు పెట్టుకుంటా ఉంటారు, చిల్లర వీడియోలు ట్విట్టర్లో ఎవడో పెట్టుకుంటాడు ఉన్మాది. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళంటే మనం ఏం చేయలేము. వాళ్ళకి వాక్స్వాతంత్రం ఉంది కాబట్టి, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి, మాట్లాడే స్వేచ్ఛ ఉంది కాబట్టి, స్వతంత్రం ఉంది కాబట్టి మనం ఏం చేయలేము వాళ్ళని. మీడియాకి ఏం పోయే కాలం వచ్చింది? మీకంటే ఒక జర్నలిస్టులు కొన్ని ప్రమాణాలు, మీకంటే హక్కులు, మళ్ళీ ఏమైనా అంటే మీడియా మీద దాడి అంటారు. మీడియా మీద దాడి, జర్నలిస్టుల మీద దాడి అని చెప్పేసి మీ హక్కులన్నీ బయటికి తెస్తారు. ఉద్యమాలు అంటారు, అదంటారు, ఇదంటారు, మీడియాకి రక్షణ అంటారు. మళ్ళీ అన్ని గొడవలు చేస్తుంటారు. మీరు చేసే పనులు ఏమో లత్కోలు పనులు, లఫూట్ పనులు, లంగా పనులు చేస్తుంటారు మీడియాలు పెట్టుకుని. ఆ ఛానల్ గురించి నేను చెప్పదలుచుకోలేదు. జర్నలిస్టులు అయ్యా మారండి, అయ్యా మారండి, వార్తను వార్తగా అయ్యండి స్వామి, వార్తను వార్తగా అయ్యండి. చిరంజీవి గారు ఏ పార్టీలోకి వెళ్ళినా, ఆయన రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్తారు కదా, నేను బీజేపీ పార్టీలో చేరుతున్నాను, పలానా రోజున జాయిన్ అవుతాను, లేదా బీజేపీ పార్టీలో నా ఇంటికి వచ్చి మాట్లాడారని ఆయన చెప్పేదాకా ఆగి సావండి. ఏ కడుపు ఉబ్బిపోతుందా? ఆగలేకపోతున్నారా? ఆయన ఇంట్లో హ్యాపీగా ఉన్నారు, ఆయన సినిమాలు చేసుకుంటున్నారు, ఆయన లైఫ్ ఆయన లీడ్ చేస్తున్నారు, ఆయన ఎంతో హుందాగా బతుకుతున్నారు. మీరు ఆయన తీసుకొచ్చి ఈ మీడియాలో తీసుకొచ్చి ఆయన ప్రతిష్టని దిగజారుస్తున్నారు ఈ రోజు నాడు మీడియాలో. నిజంగా చెప్పాలంటే ప్రతిష్టను తీసుకొచ్చి ఎవరి మీద పెట్టేస్తున్నారు. చెత్త న్యూసులు, వల్గర్ న్యూసులు, ఏంటి ఏంటి న్యూస్లు, ఏంటి ఆ రాతలు, ఏంటి ఎన్ని వస్తలే బ్రదర్ కామెంట్స్ అని వస్తా ఉంటాయి. ఇప్పుడు చిరంజీవి గారు ముఖ్యమంత్రి గారు కలిశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మనుగడలో ఉన్నంత వరకు కూడా ముఖ్యమంత్రులు వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఇది జగన్మోహన్ రెడ్డి గారితో మొదలవ్వలేదు, ఆయనతోనే అంతం అవదు. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. కొంతకాలం కొంతమంది 5 ఏళ్ళు ఉంటారు, 10 ఏళ్ళు ఉంటారు, కొంతమంది అర్థవంతంగా ఒక ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 6 నెలలు కూడా దిగిపోతారు. ఇది సీఎం సీట్ అనేది ఎవరు కూడా రాసి పెట్టలేదు అక్కడ. ఇది ఫెవికాలేసి నువ్వు కూర్చో, నువ్వు చచ్చిపోయేవరకు అని చెప్పేసి ఎవరికి ఇవ్వలేదు. అది జరగదు కూడా, ప్రజాస్వామ్యంలో జరగని పని కూడా. అది 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, లేదా 10 ఏళ్ళే ఉండొచ్చు, అది మనం చెప్పలేము. ఆ రాజకీయం ఎలా ఉంటుంది, ఆ ప్రజా నిర్ణయం ఎలా ఉంటుంది, ఆ రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ప్రాణం శాశ్వతం కాదు, ఇక్కడ ఏమని చెప్పండి, ప్రాణమే పోవచ్చు. నేను క్యాజువల్గా చెప్తున్నాను, ఒక వ్యక్తి ప్రాణం పోవాలని చెప్పి మనం కోరుకోము, ప్రాణమే పోవచ్చు. గతంలో కూడా కొంతమంది చూసాం ముఖ్యమంత్రుల్ని, సీఎంగా ఉన్నప్పుడు చనిపోయారు, అలాగే పీఎంగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు చనిపోయారు, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు ఆయన ఎలక్షన్స్లో, అని చనిపోయిన పార్టీ గెలిచింది. ఇవన్నీ ఏంటంటే ప్రజా మన ప్రాణాలే శాశ్వతం కాదు ఇక్కడ. ఈ పార్టీలు కావచ్చు, ఈ పదవులు కావచ్చు, ఏది శాశ్వతం కాదు. ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు వెళ్తారు. దాని గురించి మనం చిలువలు పలవలు చేసేసి అక్కడ చిరంజీవి తక్కువైపోయాడు, జగన్మోహన్ రెడ్డి తక్కువైపోయాడు, చిరంజీవి ఎందుకు వెళ్ళాలి, ఆయన ఎందుకు పిలవాలి, ఈయన ఎందుకు వెళ్ళాలి, ఇదంతా ఏంటంటే ఒక చిల్లరతనం ఉంది మాట్లాడుకోవడం అనేది. సోషల్ మీడియాలో పోస్ట్లు అయి చూస్తున్నాను, ఏమని చెప్పండి. దానిలో పిలిచారు, వెళ్ళారు, మా వెళ్ళారు, భోజనం చేశారు, వచ్చారు. దాని గురించి మనం ఎవడు ఒకళ్ళు తక్కువ అయిపోయారో, చిరంజీవి గారు తగ్గారో, ఆయన తగ్గారు, ఈయన తగ్గారని కాదు. ఒక మర్యాదగా జరిగిన భేటీ అది. భోజనాన్ని పిలిచారు, వెళ్ళారు, వచ్చారు. అంతకుమించి మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనికి పెద్దగా మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు. అసలు చాలా చిన్న విషయం, క్యాజువల్ విషయం అది. చిరంజీవి గారు మన తెలంగాణ గవర్నర్ కానీ కలిసారు వెళ్ళి, దాన్ని ఏమంటాం మనం మరి. అలాగే ఎంతమంది కలుస్తుంటారు కదా, రేపు నేను మోడీ గారిని కలవచ్చు, సోనియా గాంధీ గారిని కలవచ్చు, కేసీఆర్ గారిని కలవచ్చు, చంద్రబాబు నాయుడు కలవచ్చు. ఏది జరిగిన భేటీలు అని ఇప్పుడు జరుగుతూనే ఉంటాయి, గతంలో కలవలేదా? అది చిరంజీవి గారు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాక్షి ఓపెనింగ్కి ఆయన వెళ్ళారు కదా, చిరంజీవి గారు వెళ్ళారు కదా. ఇవన్నీ జరిగే సమాజంలో పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు రాజకీయంగా ఎలా ఉన్నా, వాళ్ళు వ్యూహాలు, వెన్నుపోట్లు, వెనకాల ఏమున్నా సరే ఎదురుపడినప్పుడు పలకరించుకోవడం, నవ్వడం, విష్ చేయడము, ఇదంతా జరిగే పనే ఎప్పుడు కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు అధినేత రామోజీరావు గారు ఆయన స్టూడియోకి వెళ్ళి కలిసి వచ్చారు కదా, మరి దాన్ని ఏమంటాం మనం. మరి వాళ్ళకి ఏమి ఉంటాయి, వాళ్ళు భేటీలు అవుతుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక ముగించే ముందు ఈ మీడియా సోదరులకు మళ్ళీ చెప్తున్నానండి, దాని చేతిలో దండం పెడుతున్నాను, తప్పుడు వార్తలు ఆపేయండి. ముఖ్యంగా చిరంజీవి గారి మీద, మా పవన్ కళ్యాణ్ గారి మీద మేము లోకలైపోయాం, మేము బాగా లోకలైపోయాం. ఆ చిరంజీవి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, బాగా లోకలైపోయాము. చిల్లర వార్తలు వేసేస్తున్నారు,
మరి ఎంత చిల్లరతనంగా ఉంది చూస్తుంటే, చిరంజీవి అంటే చిల్లరతనంగా కనిపిస్తుంది మీకు, పవన్ కళ్యాణ్ గారు చాలా చిల్లరగా, జనసేన పార్టీ అంటే చాలా చిల్లరతనంగా కనిపిస్తుంది. ఓకే చేస్తా ఉంటారు, మా పార్టీ నుంచి ఒక నాయకుడు వెళ్ళిపోతే జనసేన పార్టీలు కుదుపు అదుపు, భూకంపం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది. భూకంపం లేదు, కుదుపు లేదు, అదుపు లేదు. మా జనసేన పార్టీకి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా బలం జన సైనికులము, మాకు ప్రజామద్దతు ఉంది. గత ఎన్నికల్లో మేము ప్రజామద్దతు, మాకు ఓట్ల రూపంలో మాకు ప్రజామద్దతు రాకపోయినా మాకు ప్రజల మద్దతు ఉంది. ఈరోజుకు కూడా మీ ఈరోజు మేము సభ పెట్టినా ఈరోజు కూడా మాకు 5 లక్షలు 10 లక్షల ప్రజలు వచ్చి మాకు మద్దతు ఇస్తారు. ప్రజామద్దతు మేము కోల్పోలేదు ఆనాడు ఈనాడు కూడా. మరి ఓట్ల రాజకీయంలో, ఆ ఈవీఎంల రాజకీయంలో, ఆ ఎలక్షనీరింగ్లో వెనకబడ్డం మాట వాస్తవమే. ఫలితాలు చెప్తున్నాయి, దాని గురించి మనం చెప్పక్కలో ప్రత్యేకంగా ఫలితాలు చెప్తున్నాయి. చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఎప్పటికప్పుడు మనం ఇంకా బలంగా తయారవుదాం, మనం ప్రజాక్షేత్రంలో బలంగా పోరాడదాము, మంచి ఫలితాలు సాధిద్దాం. ఎక్కడ ఇప్పుడు మనం ఇది ఓటమని కోవడం, ఓటమి అనేది కాదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒక ప్రయత్నం చేశాము, సక్సెస్ కాలేకపోయాము, ఇంకో ప్రయత్నం చేద్దాము. మరి ఈ మీడియాలోకి వచ్చిన పోయే కాలం ఏంటంటే ఓకే చేస్తూ ఉంటారు, కుదు పంట అది పంట అదంట ఇదంట అని చెప్పేసి మీడియా సోదరులు గుర్తుపెట్టుకోండి, జర్నలిస్టులు గుర్తుపెట్టుకోండియా. మా జనసేన పార్టీకి బలం మా జన సైనికులు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నాయకులు వస్తుంటారు పోతుంటారు. వీఆర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ లీడర్స్. మాకు కావాల్సిన మా అధినేత, మా జన సైనికులు, మాకు ప్రజా మద్దతు. మేము ప్రజా మద్దతు కోల్పోయిన రోజున బాధపడతాం అంతే, ప్రజా మద్దతు లేని రోజున బాధపడతాం. మాకు ప్రజా మద్దతు మెండుగా ఉంది ఈ రోజు నాడు, ప్రజల మద్దతు మాకుంది. మేము బాధపడాల్సిన అవసరం అయితే మాకు ఎట్టి పరిస్థితులు లేదు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.